அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாதுஹு. சோதருளாரா, சோதரி மனுளாரா, பிரபஞ்சములో ఎవరిపైనైతే మనిషికి ప్రేమ అధికంగా ఉంటుందో వారి కోసము ధనము, సమయము, ప్రాణము, ఆఖరికి ప్రాణం ఇవ్వడం కూడా సులభమైపోతుంది. ఇందుకోసం అంటే ఈ మాటకి పెద్ద నిదర్శనం, గొప్ప నిదర్శనం ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే సహబా. సహబాలు అంటే ప్రవక్త వారి యొక్క శిష్యులు. వారు అల్లాను, ఆయన ప్రవక్తను, ఆయన ఇచ్చినటువంటి ధర్మమైన ఇస్లాంను ఎంతగా ప్రేమించారంటే ప్రాణం వదులుకోవడానికి ఇష్టపడ్డారే తప్ప ఇస్లాంని విడిచిపెట్టడానికి మాత్రం ఒప్పుకోలే. నేను మీ ముందు హజరత్ అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాను గారి వృత్తాంతం తెలుపుతాను. ఒక యుద్ధంలో కొద్దిమంది ముస్లింలు రోమన్ యొక్క క్రైస్తవులకు పట్టుబడ్డారు. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి. మన దేశంలో కూడా ఎన్నో యుద్ధాలు జరిగి ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ యొక్క అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు తాలా అన్హు గారిని అక్కడ ఉన్నటువంటి రోమన్ల యొక్క చక్రవర్తి ముందు ప్రవేశపెడతారు. ఈయనేనండి ముస్లిం, ఈయన దొరికాడని చెప్పి, ఇలా చాలామంది దొరికారని చెప్పి. అప్పుడు ఆ చక్రవర్తి ఏమంటాడంటే, అబ్దుల్లా నీవు గనక ఇస్లాంని విడిచిపెడితే నీకు గౌరవ మర్యాదలు ఇస్తాము, చాలా విలువనిస్తాము, క్రైస్తవ్యం స్వీకరిస్తే నీకు మేము ఉన్నతమైనటువంటి భోగభాగ్యాలు కల్పిస్తామంటారు. దానికి అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు తాలాను ఏమంటారంటే, దానికంటే నేను ఇస్లాం కోసం చనిపోవడం 1000 రెట్లు మంచిది అని చెప్పంటారు. ఆయన 1000 రెట్లు ఇస్లాం కోసం చచ్చన్నా చచ్చిపోతాను కానీ నేను ఇస్లాంని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదంటారు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏమంటాడంటే, సరే నువ్వు ఇస్లాంని విడిచిపెట్టవా అని చెప్పి అక్కడ ఒక పెద్ద నూని మరుగుతున్నటువంటి ఒక పెద్ద గిన్నెలో ఆ యొక్క ముస్లింలలోంచి ఒక వ్యక్తిని త్రోసివేయమంటాడు. త్రోసివేయమనగానే అందులో ఆ ముస్లిం వ్యక్తిని త్రోసేస్తే ఆ ప్రాణం పోయి ఆ మనిషి యొక్క ఎముకలు మాత్రం మిగులుతాయి, మాంసం అంతా కూడా మొత్తం మాడిపోతుంది. అప్పుడు అంటాడు ఆ రోమన్ యొక్క చక్రవర్తి, నువ్వు ఇస్లాంని విడిచిపెడితే నిన్ను వదులుతా, లేకపోతే లేదంటాడు. అనగానే చచ్చిపోవడానికన్నా సిద్ధం కానీ విడిచిపెట్టిన ఇస్లాంని అంటాడు. ఈయన ఎవరు? హజరత్ అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాను. ఈయన్ని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికి? ఆ నూనెలో వేసి ఇతన్ని కూడా చంపేయండి అంటారు చక్రవర్తి. ఆ నూనె వైపు తీసుకెళ్తూ ఉంటే అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు తాలాను ఏడుస్తారు. ఏడిస్తే తొందరగా ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ పని చేసేవాళ్ళు అంటారు, అయ్యా అయ్యా ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు అంటారు. అనగానే ఆ వ్యక్తిని అయితే నా దగ్గరికి తీసుకురండి అంటాడు రాజు. అనగానే ఆ యొక్క చక్రవర్తి దగ్గరకు అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు తీసుకొస్తారు. తీసుకొస్తే అడుగుతారు, ఏంటి చావంటే భయం వేసిందా? నీ ప్రాణం దగ్గరికి వచ్చేసరికి నీకు కంగారు పుట్టిందా? సరే ఇప్పుడైనా ఇస్లాంని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించు, వదిలేస్తాను నిన్ను అని చెప్పేసి అంటారు. అనగానే అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు ఏమంటారంటే, నేను ఏడుస్తుంది నా ప్రాణం పోతుందని కాదు, నా పూర్తి శరీరం మీద ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్ని ప్రాణాలు ఉండి ఉంటే అల్లా కోసం, ఆయన ప్రవక్త కోసం, వారు ఇచ్చిన ఇస్లాం కోసం అన్నిసార్లు చనిపోవాలనుంది. కానీ బాధ ఏంటంటే అల్లా ఒకటే ప్రాణం ఇచ్చాడు నాకు, ఒక్కసారి నూనెలో పడగానే నా ప్రాణం పోద్ది కదా అని ఏడుస్తున్నాను, ఇంకా ఎక్కువ ప్రాణాలు ఉంటే ఎక్కువసార్లు ఇస్లాం కోసం చనిపోదును కదా అని బాధపడుతున్నానని చెప్పి అంటారు అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు. ఆ తర్వాత ఆ చక్రవర్తి మనిషి యొక్క మాటలు విని ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, సరే నీకొక్క అవకాశం ఇస్తున్నాను, నా నుదుటి మీద ముద్దు పెడితే నిన్ను విడిచిపెట్టేస్తానంటాడు. అనగానే అబ్దుల్లా బిన్ హుజాఫా రదిని అడుగుతారు, నన్ను ఒక్కడిని విడిచిపెడతావా, నా స్నేహితులను కూడా విడిచిపెట్టేస్తావా అంటారు. సరే నీ స్నేహితులను కూడా విడిచిపెట్టేస్తానంటారు. అనగానే అబ్దుల్లా బిన్ హుజాఫా రది అలాను వెళ్ళి ఆ క్రైస్తవుడి యొక్క చక్రవర్తి యొక్క నుదుటి మీద ముద్దు పెడతారు. ఆ తర్వాత ఈ జరిగిన వృత్తాంతం అంతా ప్రవక్త వారికి చెబితే
ప్రవక్త వారు అబ్దుల్లా బిన్ హుజాఫా గారి యొక్క నుదుటి మీద ముద్దు పెట్టుకుని అంటారు, సోదరులారా, మనందరం కూడా అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాను గారి యొక్క నుదుటి మీద ముద్దు పెట్టడం అనేది ఒక భాగ్యం అనుకోవాలని చెప్పేసి ప్రవక్త వారు శిష్యులందరినీ కూడా ప్రవక్త వారు అబ్దుల్లా బిన్ హుజాఫాలని గారి యొక్క నుదుటి మీద ముద్దు పెట్టుకోమంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, వారికి అంటే ప్రవక్త వారి శిష్యులకు ప్రాణము కంటే ఇస్లాం ఎక్కువ. కానీ ఈ రోజున సమాజంలో అల్లా క్షమించుగాక ఇస్లాం కంటే మన కోరికలే ఎక్కువ. కట్నం వదులుకోకూడదు, మోసాలు చేయడం మానుకోకూడదు, అబద్ధాలు ఆడటం వదులుకోకూడదు, ఎదుటి వాళ్ళని కష్టపెడటం, ఎదుటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, అన్యాయం చేయడం మానుకోకూడదు. కేవలం మారిన ఏంటంటే మన వేషధారణలో మన రూపురేఖలు మార్చుకున్నాం అంతే. మనం పైకి మామూలుగా ముస్లింగా కనబడుతున్నాం, కానీ లోపలంతా మాత్రం ఇంకా చాలా చండాలం కూడుకుని ఉంది. అల్లా మీకు నాకు కూడా ఎలాగైతే బయటకు ముస్లింగా కనబడుతున్నామో అలాగే మనసా వాచ కర్మన నిజమైన ముస్లింగా బ్రతికి ఎలాగైతే ఇస్లాం కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారో అలాగ మనం మోసం వదిలేద్దాం, అబద్ధాలు వదిలేద్దాం, దౌర్జన్యం చేయడం వదిలేద్దాం, ఆడపిల్లల మీద కట్నాలు తీసుకొని అరాచకం చేయడం వదిలేద్దాం, కనీసం ఇంతైనా చేద్దాం. ఎల్లని ఇస్లాం కోసం మేము ప్రాణాలైనా ఇవ్వలేకపోయాం, కానీ కనీసం ఎల్ల ఇన్నానా చేయగలిగాం, నీ ఇస్లాం చెప్పిందని చెప్పి మేము మోసం చేయడం మానేసాం, అబద్ధం ఆడటం మానేసాం, ఎలా దౌర్జన్యం చేయడం మానేసాం, ఆడపిల్లల కట్నాలు తీసుకోవడం వాళ్ళకి చాలా కష్టమవుతుందని చెప్పి ఇస్లాం వద్దందని చెప్పి మేము మానేసామని చెప్పి కనీసం మనం అల్లా దగ్గర ముఖం చూపించుకోవడానికైనా అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అల్లా తబారకు తాలా మీకు చెప్పినట్టు నాకు కూడా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మన రెండు ఛానళ్ళు ఉన్నాయండి. ఒకటి TIRC తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, అలా రెండోది తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్. ఈ రెండు ఛానల్ లింకులు నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఎన్నో ప్రసంగాలు మన తెలుగు ఇస్లాం సన్మార్గంలో లేనటువంటివి ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు.